ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ శ్రీనివాసరాజుని. మనం లోకంలో ఈ యొక్క ప్రపంచంలో ఎంతోమందిని ఎన్నో సమస్యలతో ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు వారి యొక్క వ్యక్త జీవితంలో ఎన్నో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న వారిని మనం చూస్తూ ఉంటాం. అలాంటి సమస్యల్లో ఈ రోజున మీకు నేను చెప్పబోయేటటువంటి ఒక సమస్య, వివాహం కానివారు ఈ వివాహం కానివారు ఎటువంటి ప్రయత్నం చేస్తే వీరికి వివాహం త్వరగా అవుతుంది అనే దాని సమస్య గురించి మీకు ఈ వీడియోలో కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడగలిగితేనే ఈ సమస్య మీకు పూర్తిగా అర్థమయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సహజంగా మనకి వయసు మించిన తర్వాత జరగాల్సినటువంటి సమయంలో కొన్ని బతుకు తిరుగు సంబంధించిన ప్రయత్నాలని, ఉద్యోగాలని, జాబులని, చదువులని, కొన్ని ఇతర దేశాలు వెళ్లాల్సిన ప్రయత్నాలని, అనారోగ్యాలని, ఇలాగా వాళ్ళ యొక్క జాతకాల స్థుతిమతులు కలవక వీరికి ఇట్లా వివాహ విషయంలో కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని ప్రాంతాల్లో కొన్ని సమస్యల వలన వాళ్ళ వివాహంలో డిలే చేస్తూ, ఆ తదుపరి తర్వాత వివాహం చేయాలనుకున్నా కూడా వాళ్ళకి ఆ వివాహం అనేది జరగక కొంత మానసికమైనటువంటి వేదనతో బాధపడుతూ, ఎప్పుడెప్పుడు వివాహం జరుగుతుందని తల్లిదండ్రులు వేదన పడటం, తనకు అనుకున్నటువంటి వివాహం కుటుంబం ఎప్పుడెప్పుడు ఏర్పడుతుందని ఆ వివాహం చేసుకున్నటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ ఆవేదన పడటం మనం సహజంగా చూస్తూ ఉంటాము. కానీ వివాహం అనేది ఎప్పుడైతే సకాలంలో జరగకపోతుందో, ఆ జరగకపోయినటువంటి సమస్య వలన ఆ తదుపరి జీవితమే వాళ్ళకి కొంత శూన్యంలా కనబడుతూ, ఆ సమస్యను ఎప్పుడెప్పుడు తీరిద్దనేటువంటి ఎదురు చూసేటటువంటి వారికి, ఈ వివాహ సమస్య కలిగినటువంటి వారికి నేను చెప్పినట్టుగా ఈ కార్యక్రమాన్ని మీరు చేసుకోగలిగినట్టుగైతే తప్పకుండా మీకు ఈ సమస్య అనేది మీకు తీరేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ వివాహం కావాల్సినటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ సరిగ్గా ఒక దివ్యమైన ముహూర్తాన, అంటే ఈ వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వారు ఎవరికైతే ఈ సమస్య కలిగినటువంటి వారు బాధపడుతున్నారో, వీరు సరిగ్గా ఒక శనివారం రోజు నుంచి మొదలుకొని ఒక 18 రోజుల పాటు ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటల సమయకాలంలోపు నిద్ర లేచి, ఈ ఉదయకాలంలోనే 5 గంటల సమయంలోపునే వాళ్ళ కాలకృత్యాలు ముగించుకొని, ఈ 5 గంటలలోపునే తలస్నానం కూడా చేసి, భగవంతుడు మన కులదైవం, వారి యొక్క కులదైవత ఎవరైతే ఉన్నారో ఆ కులదైవం ఒక పటవా ముందు, ఆ దేవుడు బొమ్మ ముందు లేదా విగ్రహం ముందు వారి యొక్క పేరుని ఒక తమలపాకు మీద రాసి, ఆ తమలపాకు 3 తమలపాకులు తీసుకొని ఒక తమలపాకు మీద వారి పేరు, పూర్తి పేరు, ఇంటి పేరు, గోత్రం ఒక తమలపాకు మీద, ఇంకొక పేరు ఇంకొక తమలపాకు మీద, నాలో ఉన్న వివాహానికి, నాకు వివాహం అవ్వటానికి ఏ సమస్య అయితే అడ్డుపడుతుందో ఆ సమస్య పరిపూర్ణంగా తొలగిపోవాలి అని రాసి, 3 ఆకు మీద నాకు అనుకున్నటువంటి వివాహంలో ఎటువంటి సమస్యలు లేకుండా పూర్తిగా అనుకున్న సమయంలోపు వివాహం జరగాలని, ఆ సమయం ఆ వివాహంలో అతని మనసులో ఏదైతే కోరికుందో ఆ కోరిక రాసి, ఈ 3 ఆకులు ఒకదాని మీద ఒకటి పరిచి దాని మీద ఒక ప్రమిద పెట్టి, ఆ ప్రమిదలో 3 ఒత్తులు పెట్టి, ఆ ప్రమిదలో కొన్ని మిరియాలు, కొన్ని వట్లగింజలు, కొన్ని నవధాన్యాలు వేసి, ఇలాగ ఈ ప్రమిదని మనం సరిగ్గా శనివారం రోజున మొదలుకొని 18 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 5 గంటల సమయంలోపే ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేయగలిగినట్టుగైతే, ఈ 18 రోజులు పూర్తి చేసిన తర్వాత ఈ దీపారాధన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఎక్కడైనా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుడికి ఏదైనా ఒక తీపికి సంబంధించినటువంటి ఒక పదార్థం, అంటే ఏదైనా ఒక నైవేద్యానికి సంబంధించిన ఒక తీపికి సంబంధించినటువంటి పదార్థాన్ని ఒక స్వీట్ రూపంలో ఉండేది కానీ లేదంటే ఒక పాయస రూపంలో ఉండేది కానీ అలాగా ఒక 18 రోజుల పాటు ఎక్కడ దగ్గరలో ఉన్నటువంటి పవిత్రమైన దేవాలయానికి వెళ్ళి మనం ఆ భగవంతుడికి సమర్పించి వచ్చినట్టుగైతే తప్పకుండా మీకు 18 రోజులు ఇలా మీరు చేస్తే 18 రోజులు దాటిన తర్వాత తప్పకుండా మీకు సమస్యకు ఉన్నటువంటి దోషం కూడా నివారణ అయిపోయి మీకు కరెక్ట్గా వివాహానికి కావాల్సినటువంటి ప్రతిఫలం మీకు పొంది, ఆ వివాహం వైపున మీకు ఆ సమస్య తీరి ఆ వివాహం వైపున మీరు అడుగు వేసి ఆ వివాహం మీకు అనుకున్నటువంటి తొందర కాలంలోనే అది మీకు జరిగేటటువంటి అవకాశం మాత్రం తప్పకుండా జరుగుతుంది. ఇది స్త్రీ అయినా పురుషుడైనా ఈ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. స్త్రీకి అంటరాని దేవుడు కాలం కార్యక్రమం అంటరాని సమయం వచ్చినప్పుడు మధ్యలో మళ్ళీ ఆ కార్యక్రమాన్ని మొదటి నుంచి చేసేటటువంటి అవకాశం మాత్రం తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా మీకు ఇంకా ఎటువంటి అయినా వివాహ విషయంలో నమ్ముకున్న వారితో, ప్రేమించినటువంటి వారితో,
తను ప్రేమించినటువంటి వారితో వివాహం కాకుండా పెద్దవాళ్ళు అడ్డగిస్తూ కొన్ని కొన్ని సమస్యలతో మీరు బాధపడుతూ సతమతమవుతూ ఈ వివాహ విషయంలో అనుకున్న వ్యక్తిని ఏ విధంగా పొందాలి, మేము ఎందుకు అనుకున్న వ్యక్తిని వివాహం చేసుకోలేకపోతున్నామా, మాకు ఎందుకు వివాహం కావట్లేదని ఇంకా ఎటువంటి సమస్యలు ఉండి మీరు బాధపడుతున్నా, అటువంటి బాధతో మీరు చింతించవలసిన అవసరం లేదు. తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీకు 100% వివాహం అనుకున్నంత సమయంలో అయ్యేదానికి అవకాశం, మీకు అనుకున్న వ్యక్తిని పొందేదానికి అవకాశం ఏ విధంగా చేయాలనే దానికి మీ సమస్యకు పూర్తిగా రెమెడీస్ చెప్పి దాని నుంచి మిమ్మల్ని బయటపడేసేటువంటి మార్గం తప్పకుండా అమ్మవారు కరుణా కటాక్షంతో చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ బంధుమిత్రుల్లో కూడా ఇటువంటి సమస్య ఉంటే వారికి తప్పకుండా తెలియచేయండి, అంటే షేర్ చేయండి. ఇంకా మీకు మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీని టైప్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.